వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమయపాలన పాటించడంలో కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సిబ్బంది అడుగడుగున నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కొలకలూరు గ్రామంలో నందివెలుగు గుంటూరు ప్రధాన రహదారి వెంబడి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 12,000 జనాభాకు పైబడిన గ్రామంలో వైద్య సేవల కోసం ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందించవలసిన వైద్యశాల నిర్లక్ష్యపు నీడలో కునారిల్లుతోంది. సమయపాలన పాటించేవారు లేరు. రోగం వచ్చి హాస్పిటల్కు వస్తే పట్టించుకునే సిబ్బంది కానరారు. సమయపాలన మరిచి పనిచేస్తున్న సిబ్బందిపై గతంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబుత్తుని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో వైద్యశాల మూసి ఉండడాన్ని చూసి సిబ్బందిపై మండిపడ్డారు. యథరాజా తథా ప్రజ అన్నట్లు వైద్యశాల తీరు మారలేదు. అంతేకాక సుస్థి చేసి ఎవరైనా హాస్పిటల్కు వెళితే అక్కడి సిబ్బంది రోగుల పట్ల కనబరిచే తీరు వర్ణనాతీతంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఆపదకాలంలో ప్రజలకు సేవలందించవలసిన వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవటం వారి బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుంది. ఆర్ఎంపీలు పీఎంపీలు వైద్యం చేయవద్దని ప్రభుత్వం హుకుం జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దవాఖానాను ఆశ్రయించక తప్పడం లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో సిబ్బంది అలక్ష్యాన్ని గుర్తించి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు పీపీఏ కిట్స్ అందించడం అభినందనీయమని దాతల సేవా నిరతిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు రామకృష్ణారావు కొనియాడారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తెనాలి వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది సేవార్థం 300 పీపీఈ కిట్స్ పంపిణీ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ వీటిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావుకు అందజేశారు. సందర్భంగా దాతల సేవా నిరతిని కమిషనర్ ప్రశంసించారు. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి, బీజేపీ నేతలు బొల్లిముంత విజయ్ కుమార్, మంచాల రత్నరాజు, మైలా హరికృష్ణ, తోటకూర రేణుకాదేవి, షేక్ బాషా, పసుపులెట్ చంద్ర, హర్ష, ఎస్ శ్రీనివాస్, ఉషా నాయుడు తదితరులు పాల్గొన్నారు. పీపీ కిట్స్ డొనేట్ చేసిన దానం చేసిన మన బీజేపీ జిల్లా అధ్యక్షుల వారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గవర్నమెంట్లో అంత ఒకప్పుడున్నంత లోటు లేకపోయినా కూడా ఇప్పుడు సప్లై బాగానే ఉంది. అయినా కూడా మాకు ఒక ఎక్స్ట్రా సపోర్ట్ అనిపిస్తుంది ఇది. సో ఇక మీద ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ పీపీ కిట్లు వాడుకుంటా, మా సూపరింటెండెంట్ కానీ డీసీఎస్ కానీ అందరితో కోఆపరేట్ చేసుకుంటా ప్రజలకు మంచి మెరుగైన సదుపాయాలు కల్పించాలని, వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాలని, అలాగే మీరు కూడా అందరు కూడా ప్రజల తరఫున మీరు కూడా నిలబడాలని, వారికి ఏదైనా కావాల్సిన ఏదైనా లోటుపాట్లు ఉంటే డాక్టర్లకు చెప్పి సూపర్లకు చెప్పి వారికి కల్పించేట్టుగా, పేషెంట్ బతికిచ్చేట్టుగా, పేషెంట్ సాటిస్ఫై అయ్యేట్టుగా మీరు అందరూ కూడా దోహదం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ పీపీ కిట్లు 300 పీపీ కిట్లు ఇచ్చిన దాతలకు నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో, కొంచెం కిట్లు ఇబ్బందిగా ఉంది అని మా దృష్టికి వచ్చింది ఈ మీడియా వారి ద్వారా. సరే, ఆ విషయం మీద నేను గవర్నమెంట్ని అయితే విమర్శించాలని అనుకోవట్లేదు. మా జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు వెంటనే స్పందించి నాకు ఫోన్ చేసి మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మన సాయంగా ఒక 300 కిట్లు ఆయన పంపించడం జరిగింది. వాటిని ఈరోజు ఇక్కడ మనం సూపరింటెండెంట్ గారి ద్వారా అదేవిధంగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి నర్సింగ్ స్టాఫ్కి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుండి నిమ్మకాయల కొనుగోలుకు శ్రీకారం చుట్టినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి జె వెంకట సుబ్బారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుండి కిలో 9 రూపాయలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పచ్చి నిమ్మకాయ కొనుగోళ్లు చేపడతామని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డ్ తెనాలనందు
ప్రభుత్వం మద్దతు ధరకు నిమ్మకాయలు కొనుగోలు చేయమని చెప్పింది. మద్దతు ధర 7 రూపాయలుగా ప్రకటించింది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పచ్చికాయలను కొనమని చెప్పారు. కొందామని నేను ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రైతు సోదరులు ఎవరు ఈరోజు నిమ్మకాయలు యాడ్ తీసుకురాలేదు. రేపటి నుంచి అవే నిమ్మకాయలు కిలో 9 రూపాయల చొప్పున కొనమని మళ్ళీ ఆదేశించారు. రైతు సోదరులు, నిమ్మకాయలు పండించే రైతు సోదరులు గ్రేడెడ్ క్వాలిటీ, ఎక్స్పోర్టెడ్ క్వాలిటీ పచ్చి నిమ్మకాయలని యాడ్ తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 9 రూపాయలు పొందవలసిందిగా కోరుతున్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో యార్డు మొత్తం శానిటైజ్ చేయడం జరిగింది. రీసెంట్గా మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ కృష్ణారావు గారు కరోనా ప్లస్ షుగర్తో చనిపోవడం జరిగింది. అందుకని యార్డు ఆఫీసు మొత్తం అన్నీ శానిటైజ్ చేయించడం, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో శానిటైజ్ చేయడం జరిగింది. కావున రైతు సోదరులు భయపడకుండా వాళ్ళ సరుకును యార్డుకు తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైంది. భారతమాత ముద్దుబిడ్డ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు నిరుపమానమని వైసీపీ మైనార్టీ నేత మీరావళి పేర్కొన్నారు. స్థానిక డాంగేవారి వీధిలో సోమవారం కాళేశ మీరావళి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్నివాళులర్పించారు. కార్యక్రమంలో జి ప్రతాప్, కె శ్రీను, వి మురళీకృష్ణ, ఎన్ రాంబాబు, కమాన్వలి, మస్తాన్ బాజీ, వంశీ, సుభాని, బాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి సందర్భంగా దాంగే వీధిలో ఘనంగా అబ్దుల్ కలాం గారికి వర్ధంతి సందర్భంగా ఘన విరాళం అర్పించాము. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించి అతను జీవితం ఈ రోజున మన ప్రపంచం అంతా అతనికి వెళ్ళి చూసే విధంగా అబ్దుల్ కలాం గారికి గురించి చెప్పుకోవచ్చు. అతను తన వంతుగా సహాయం చేసి తనకు వచ్చిన డబ్బులన్నీ కూడా పేద పిల్లలకి, విద్యార్థులకి ఖర్చు పెట్టిన అబ్దుల్ కలాం గారు అలాంటి మహామనిషిని మనం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. మరి అతను రాష్ట్రపతిగా అనేక పదవులు, మరి భారతరత్న, పద్మభూషణ బిరుదులు అంటూ ఏమీ లేకుండా అన్ని బిరుదులు వచ్చిన మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. మరి ఈ రోజున మనం వర్ధం చేసుకుంటున్నాము. ఆయన మనశ్శాంతిగా ఉండాలి, అబ్దుల్ కలాం గారు లాగా ప్రతి పౌరుడు ఉండాలని అభినందించుకుంటున్నాము. అబ్దుల్ కలాం గారికి సెల్యూట్. భారత్ మాత ముద్దుబిడ్డ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి 5 సంవత్సరాల నుండి ఆయన్ని సరిస్తూ కాలుష మీరావళి అన్న మిత్రబృందం 5 సంవత్సరాల నుండి ఆయన వర్ధంతి ఘనంగా తెనాలి వర్గంలో ప్రతి సంవత్సరం అన్నదానంతో పాటు పేదలకి బట్టలు, అదేవిధంగా ఆయన సరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కరోనా వల్ల భారీ ప్రోగ్రాం పెట్టకపోయినా కానీ అబ్దుల్ కలాం గారికి నిరాళులు అర్పిస్తూ ఈరోజు డాంగేవర్ స్ట్రీట్ నందు ఆయనకి నిరాళులు అర్పించి అదేవిధంగా గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంక మరెన్నో చేసుకోవాలని అలాగే కృతజ్ఞత తెలుపుతూ భారత్ మాతాకి జై. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వివిధ వర్గాల ప్రజానీకాన్ని ఆదుకోవటంలోనూ మరియు వైరస్ నియంత్రణ చర్యల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ పాల్గొని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మల్లవరపు విజయకుమార్, కంచర్ల ఏడుకొండలు, సిల్వర్ జిలాని, డి శ్యామ్, పి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా మొట్టమొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సైతం పదే పదే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మేధావుల్ని పిలవండి, ప్రొఫెసర్ని పిలవండి, సైంటిస్ట్ని పిలవండి, డాక్టర్స్ని పిలవండి, వారి యొక్క సూచనలు తీసుకోండి. ఏ విధంగా ఈ యొక్క కరోనాని రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాకుండా మనం ఎన్ని మార్గాలు ఉన్నాయంటే అన్ని మార్గాల ద్వారా నియంత్రించుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామంటే కనీసం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ దిశగా అడుగుపెట్టలేదు అనేది ప్రజలందరూ చూస్తున్నారు. మా యొక్క ప్రగాఢమైన భావన కూడా ఎవరైతే కరోనా బారిన పడి వారి యొక్క జీవితాలు పోగొట్టుకున్నారో వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే విధానానికి అందరం కూడా కట్టుబడి పనిచేద్దాం. దేవుడి కోసం దయచేసి అందరూ కూడా సహకరించమని మరి ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కానీ ఆ దిశగా వైద్యశాలందరికీ సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 13 నెలల కాలంలో మీరు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి విషయంలో, ప్రతి అంశంలో కూడా
మానసికంగా శారీరకంగా అతి క్రూరంగా దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మీ బాధితులు దళితులు. మొదటిగా ముందుండి పనిచేసేది జెండా మోసేది దళితులే. మళ్ళీ మిమ్మల్ని అధికారంలో దించడానికి ముందుండి పనిచేసేది కూడా ఈ దళితులేనని మీరు గుర్తెరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం ప్రారంభమైందని హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల సిబ్బంది కొరతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల గతంలో కోవిడ్ హాస్పిటల్ కాదు గనక దీనికి తగినంత సిబ్బంది లేదన్నారు. ప్రస్తుతం వైద్యశాలలో ఉన్న సిబ్బందే కోవిడ్ సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కరోనా ఉధృతి దృష్ట్యా తెనాలి వైద్యశాలను కోవిడ్ హాస్పిటల్గా ప్రకటించినందున అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయడంలో ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. కొద్ది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చూసినట్లయితే మనకి స్టాఫ్ నర్సెస్ చాలా తక్కువ మంది ఉండడం జరిగింది. అలాగే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మనకి కావాల్సిన మోస్తరులు లేకపోవడము. ఎందుకంటే ఇది కోవిడ్ హాస్పిటల్ కాదు కాబట్టి ఇంతకుముందు వరకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని మనం వేరే చోట డిప్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్స్ జరిగాయి. ఈరోజు మనకి నర్సింగ్ స్టాఫ్ అలాగే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వడానికి కావాల్సినటువంటి యాక్షన్ అంతా కూడా తీసుకున్నారు. సో డెఫినెట్గా ఇక్కడ కేసు లోడ్ పెరుగుతున్న దానికి విధంగా సఫిషియెంట్ హ్యూమన్ రిసోర్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ అందేలాగా చూస్తాం. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలు నిరుపమానమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిమండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశంలో పటిష్టమైన సైనిక వ్యవస్థ సమకూర్చుకునేందుకు కృషి చేసిన మహనీయుడిగా అబ్దుల్ కలాం సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. చిరకాలం భరత జాతికి అబ్దుల్ కలాం సేవలు గుర్తుండిపోతాయని వెల్లడించారు. కార్యక్రమంలో మైలా హరికృష్ణ, పసుపులేటి చంద్ర, తోటకూర రేణుకాదేవి, షేక్ బాషా, హర్ష యాదవ్, జి సాయిరాం, గద్దె ఉష, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నిజంగా యావత్ భారత్ జాతి గుర్తుంచుకోదగ్గ మహావ్యక్తి శ్రీ అబ్దుల్ కలాం గారు. చిన్ననాటి నుంచి చదువుకోవటానికి ఇబ్బందులు ఉన్న మొక్కవోని ధైర్యంతో చదువుకొని ఈ స్థాయికి ఎదిగి ఈరోజు భారతదేశం శత్రు దుర్భాగ్యంగా ఉంది అంటే దానికి కారణం శ్రీ అబ్దుల్ కలాం గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో అగ్రదేశాలతో పాటు వాటికి పోటీగా ఈరోజు మనం అంతర్జాతీయంగా ఈ ర్యాకెట్ టెక్నాలజీలో మనం అందరికంటే ముందున్నామంటే దానికి కారణం కూడా శ్రీ అబ్దుల్ కలాం గారు అంటడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా అవకాశం ఉంది. మనం ఒక మంచి వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలి అనుకున్న టైంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఉన్న సమయంలో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుణ్ణి ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎమ్మెల్యే అనాపత్ని శివకుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సోమవారం మండలంలోని కొలకలూరు శివాలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన పూజాది కార్యక్రమాల్లో వైసీపీ మండల అధ్యక్షుడు చిన్నుబోయిన శ్రీనివాసరావు పాల్గొని శివపార్వతులకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతమందాలని అభిలాషించారు. అదేవిధంగా అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్న శాసనసభ్యులు శివకుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకొని సమాజంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ గ్రామ పార్టీ కన్వీనర్ గద్దె వెంకట్రావు, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పినపాటి అనిల్ కుమార్, యార్డ్ డైరెక్టర్ సుమతి, మల్లిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి కోటేశ్వరరావు, బురదగుంట రాజేష్, తోట నాగేశ్వరరావు, పినపాటి రాజా, బి బాపురాజు, తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రూరల్ మండలంలోని మరి కొలకలూరు గ్రామంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారికి
కరోనా సోకిన నేపథ్యంలో మరి వెంటనే అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి శివాలయంలోనే ఇక్కడ తెల్లారిగట్ నుంచి అభిషేకాలు కుంకుమ పూజ అన్ని కార్యక్రమాలు పార్టీ గ్రామ పెద్దలు పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి శివకుమార్ గారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయటం చాలా సంతోషకరం. అలాగే వెంటనే శివకుమార్ గారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్య పరిస్థితి నుంచి కోలుకొని ఎనర్జెటిక్గా ఉండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ముందంజలో ఉండి తెనాలి నియోజకవర్గంలో ముందంజలో అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. మన తెనాలి రూరల్ మండలంలో అనేక గ్రామాల్లో ప్రతి వీధిలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అలా గుండెల్లో కేంద్రీకృతమైనటువంటి మన శివకుమార్ గారికి కరోనా వైరస్ సంభవించింది. అందరూ కూడా పేదల పాలు పెన్నిది నిరుపేదల ఆశాజ్యోతి అయినటువంటి ఆయన ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని చెప్పి మరి గ్రామ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ సకల చరాచర జీవుల ప్రాణదాత అయినటువంటి ఆ మహేశ్వరుణ్ణి అదేవిధంగా అమ్మల గన్నమ్మ ముగ్గులమ్మల మూలవటమైనటువంటి జగన్మాతను ప్రార్థిస్తూ పూజలు జరిపిస్తూ ఉన్నాం. కరోనా విపత్తు కాలంలో పేదలకు సహాయపడటం మానవ ధర్మమని ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సేకూరు గ్రామంలో డివైన్ మెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివైన్ మెస్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ఉన్నం కిరణ్ కుమార్ పాల్గొని వీటిని అందజేశారు. ఆపద కాలంలో పేదలకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. స్పెయిన్ దేశానికి చెందిన మారియాస్ జాయ్ ఫౌండేషన్ సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో కరోనా లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. ఈ కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని చూసి వారికి ఏదో విధంగా ఆర్థికంగా సహకరించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ నిత్యావసర సరుకుల పంపిణీని గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా సేకూరు గ్రామంలోని డివైన్ మెర్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కుటుంబములకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఆర్థికంగా సహకరించిన వారు స్పెయిన్ దేశం నుంచి మరియాస్ జాయ్ ఫౌండేషన్ వాళ్ళు. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పంపిణీకి చేయటానికి మాకు సహకరిస్తున్న డివైన్ మెర్సీ స్కూల్ సిబ్బంది వీళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, ఎవరిని కూడా ఈ వ్యాధి ఇబ్బంది కలుగు చేయకుండా ఉండాలనేటటువంటిది మా ఆశ. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుక సోమవారం మండలంలోని కొలకలూరు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పాల్గొని అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. క్షిపణి ప్రదాతగా మాజీ రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరపమానమని వెల్లడించారు. కార్యక్రమంలో పినపాటి అనిల్ కుమార్, గద్దె వెంకట్రావు, పి కోటేశ్వరరావు, సుమతి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, రాజేష్, రాజా, బాపురాజు, టి శ్రీనివాసరావు తదితరులున్నారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మరి తెనాలి మండలం పార్టీ తరఫున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ నాయకులు, యార్డ్ డైరెక్టరు మరి అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ నివాళులర్పించడం జరిగింది. ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారు క్షిపణి పితామహుడు. తమిళనాడు రాష్ట్రంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఒక గొప్ప మహామేధావి, బహుప్రజ్ఞశాలి మరి అలాంటి ఆయన్నే ఎంతో ఈ రోజుల్లో ఆదర్శంగా తీసుకుని మరి అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఇటీవల నర్సులు చేపట్టిన ఆందోళనపై విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు రామకృష్ణారావు. నానాటికి పెరుగుతున్న కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలి. సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పిలుపు.
వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీ రామచంద్రమూర్తి వెల్లడి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుండి నిమ్మకాయల కొనుగోళ్లు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జె వెంకట సుబ్బారావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.